లపై ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. 6 గంటలుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ కార్యాలయాలపై ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బెల్లంపల్లి గడ్డం వినోద్ ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. బంజారా హిల్స్, సోమాజిగూడ చెన్నూరులో సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలతో చేస్తున్నారు సోదాలు ఈడి. ఇటీవల 8 కోట్లు పట్టుబడ్డ నేపథ్యంలో ఐడి తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో 8 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీని గుర్తించారు ఈసీ అధికారులు. విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్డిఎఫ్సీ బేగంపేట ఖాతా నుండి బదిలీ చేయబడ్డట్టు గుర్తించారు పోలీసులు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్, ఐడీబీఐ బ్యాంక్, బషీర్బాగ్ బ్రాంచ్ ఖాతా కూడా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.